ప్రభు ప్రభుయేసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదహారవ సోమవారము పునిత మరియ మగ్ధలేనమ్మ నిర్బంధ స్మరణ మొదటి పట్టణము కొరింతీలకు రాసిన రెండవ లేఖం ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు ఏలయన మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించెనని మనము ఇప్పుడు గుర్తించితిమి కదా అనగా మానవులందరును ఆయన మృత్యువున పాల్గొందురనియే కదా భావము జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను ఆయన మరణించి పునరుత్నము చెందినది వారి కొరకే కదా కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము ఒకప్పుడు క్రీస్తుని మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు చేయము ఎవడైనను క్రీస్తు నందున్న ఎడలా అతడు నూతన సృష్టి పాత జీవితము కొత్త జీవితము ప్రారంభమైనది ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ దేవా నా ఆత్మము నీ కొరకు దప్పిక కొనుచున్నది ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఇరవయ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనము వరకు మరియు పదకొండవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు ఆదివారము తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి ఎద్దుకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను అంతట ఆమె సిమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరియొక యొద్దకు పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను కాని మరియమ్మ సమాధి యొద్ద నిలవబడి ఏడ్చుచుండెను అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళవైపున ఒకరు తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండియుండి అమ్మా ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పెను అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండుటను చూచెను కాని ఆమె ఆయనను గుర్తింపలేదు ఏసు ఆమెతో అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు నీవు ఎవరిని వెదుకుచున్నావు అనెను ఆమె ఆయనను తోటమాలి అని భావించి అయ్యా నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితువో చెప్పము నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనెను మరియమ్మా అని యేసు పలికెను ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బుని అని పిలిచెను అనగా బోధకుడా అని అర్థము యేసు ఆమెతో నన్ను పట్టుకొనవద్దు నేను ఇంకను తండ్రి ఎద్దుకు ఆరోహణమైపోలేదు నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్టు చెప్పుము నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పును మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభువు సందేశమును అందచేశెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక